రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని పోలీసులకు సహకరించాలన్నారు గోదావరి ఖని ఏసీపీ గిరిప్రసాద్. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఏర్పాటు చేశామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, శాంతి భద్రతలకు భంగం కలిగించిన కఠిన చర్యలు తప్పవన్నారు. ఈరోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు ఏదైతే ఉన్నా వాళ్ళ మీద కాన్సిక్వెన్సెస్ పిలిపించడం జరిగింది. సో ఈ వీళ్ళకు ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడిన, భూగభ్యాలకు పాల్పడిన ఈ ఆడవాళ్ళ మీద ఎటువంటి వెరీ స్ట్రిక్ట్గా ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిని రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి మళ్ళా పునరావృతం అయినా సరే, ఎటువంటి చిన్న సమస్య ఇప్పుడు ఇక్కడ ఏముందండి, ఇద్దరు గ్రూపుల మధ్య ఇంత రైవల్ ఉండి, గ్రూప్ రైవల్ ఉండి కొన్ని తగడాలు జరిగి వాళ్ళు కొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అటువంటిది కానీ అంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటే ఉపేక్షించేది లేదు. ఎటువంటి కార్యక్రమాలు కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఎటువంటి బాధ కలిగిన వీళ్ళు కూడా సమాజంలో పోలేదు కాబట్టి కొంటే పోలీస్ స్టేషన్లో వచ్చి రిపోర్ట్ చేయాలి తప్ప చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడానికి జరిగితే పోలీసులు చూస్తూ ఊరుకోరు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి అంటే గాంజా ప్లస్ మిగతా ఇతర అసాంఘిక కార్యక్రమాలు కనుక జరిగినా సరే వాళ్ళ మీద కూడా ఉపేక్షించడం లేదు. ప్రతి ఒక్కళ్ళ మీద గట్టి నిఘా ఉన్నది. కిందికి పైపు నుంచి అవి కింద గ్లూకోజ్ కానిచ్చి, సీసీ కెమెరాలు కానిచ్చి, పోలీస్ స్టేషన్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్ అన్ని లెవెల్లో అందరి మీద నిఘా ఉన్నది. సో డేగకన్ ఉన్నది, వాళ్ళు ఎటువంటి కార్యక్రమం చేయడం అది తెలిసిపోతుంది. అట్ ఏ టైం వీళ్ళు చిన్న చిన్న దాంట్లో పాల్గొన్నా సరే ఇమ్మీడియట్గా వీళ్ళ మీద ఈవెంట్ ఇనిషియేట్ పీడియాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది.